used to give all I have, I used to get nothing back. Wherever I go, it's the same. There's no excuses, no one to blame. If you are coming to our channel for the first time, please do subscribe to our channel and also follow us on Instagram. So ఇప్పుడే ఫ్రెష్అప్ అయిపోయాం అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ వర్షం కూడా కొంచెం తగ్గింది. సో ఇప్పుడు మేము వాటర్ఫాల్స్కి అండ్ ముల్యంగిరి పీక్స్కి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము. చూద్దాం వెదర్ సపోర్ట్ చేస్తుందా లేదా అని. యాక్చువల్గా మీరు చూస్తే కనుక ఇంకా స్టిల్ ఫాగ్ ఉంది. సో స్టిల్ సన్లైట్ అయితే లేదు, బట్ క్లౌడ్స్ క్లియర్ అవుతున్నాయి. మేబీ ఇన్ సమ్ టైమ్ విల్ సీ సన్ బ్రైట్ డే. సో లెట్స్ సీ ఆన్ ద వే ఏమేమి చూడొచ్చు, ఏమేమి ఉన్నాయో చిక్మంగళూరులో ఎక్స్ప్లోర్ చేయడానికి, ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో మీకు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడే మన స్టే నుంచి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి ఎంత 2 కిలోమీటర్స్ ఏమో చూపిస్తాయి ఈ వెహికల్స్లో. ఈ వెహికల్స్ ఇక్కడ 4x4 బెస్ట్, లైక్ జీప్ కార్ అంటే. ఈ స్టేస్ ఇటు రావడానికి అయితే కంపల్సరీ చిన్న వెహికల్స్ కూడా వస్తాయి, కానీ కింద తాకకుండా నడిపించాలి. ఇప్పుడే మనము ఏంటి చెక్ పోస్ట్ రీచ్ అయ్యాము. సో ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ అదర్ స్టేట్ వి నీడ్ టు టేక్ ద కోవిడ్ టెస్ట్. యా, ఫర్ అదర్ స్టేట్ మ్యాండేటరీ, బట్ వి హావ్ డన్ విత్ 2 డోసెస్ ఆఫ్ వాక్సిన్. వి డోంట్ నీడ్ ఎనీ వాక్సినేషన్ రిపోర్ట్. ఇఫ్ యు ఆర్ ఆర్టిపిసిఆర్ నెగటివ్ రిపోర్ట్ యు కెన్ షో అండ్ యు కెన్ గో. ఓకే, ఆర్ ఎల్స్ యు హావ్ టు టేక్. ఓ మై గాడ్, ఓ మై గాడ్, కోవిడ్ టెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు. కర్ణాటకలో కేసెస్ వచ్చాయి కాబట్టి స్ట్రిక్ట్ రూల్స్, ఓన్లీ టూరిస్టులు మాత్రమే చేసుకోవాలండి. సో ట్రావెలర్స్ అందరూ కోవిడ్ టెస్ట్ చేసుకోవాలంట మ్యాండేటరీగా. సో ఇక్కడ కర్ణాటక టూరిజం చాలా స్ట్రిక్ట్ ఉంది. ఇల్ల మీరు 1 ఇయర్ ఇందులో ఒక కంటిన్యూ ఇది ఇప్పుడే మాకు కోవిడ్ ర్యాపిడ్ కోవిడ్ టెస్ట్ జరిగింది అండ్ అదర్ దెన్ కర్ణాటక స్టేట్ ఎవరు వచ్చిన టూరిస్ట్ ఇక్కడ మ్యాండేటరీగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి అండ్ రిపోర్ట్స్ విల్ బి జనరేటెడ్ వెరీ ఫాస్ట్, ఇట్స్ ర్యాపిడ్ రిజల్ట్స్. అండ్ ఈవెన్ 2 డోసెస్ అయిపోయిన తర్వాత కూడా ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ సర్టిఫికేట్ ఇక్కడ టెస్ట్ చేయించుకోవాలి. అండ్ ఇఫ్ రీసెంట్గా 72 అవర్స్ ముందు ఒకవేళ మీరు కోవిడ్ టెస్ట్ చేయించుకున్న రిపోర్ట్ మీ దగ్గర నెగిటివ్ రిపోర్ట్ ఉంటే దట్స్ ఫైన్, లేదు అంటే ఇక్కడ చేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ యాక్చువల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఇది టూరిస్ట్ కోసం, టూరిజం పెంచడం కోసం చేస్తున్నారు అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్ సిన్స్ లైక్ లాస్ట్ 1 ఇయర్. సో ఇప్పుడు కూడా చేస్తున్నారు. అప్రిషియేట్ ద గవర్నమెంట్, యాక్చువల్ చాలా మంచి పని ఇది. టూరిజం పెంచడంతో పాటు టేకింగ్ కేర్ ఆఫ్ ద సిటిజన్స్ అండ్ స్టేట్. సో ఇప్పుడు మనము మళ్ళీ స్టార్ట్ అయ్యాము ముందుకెళ్ళడానికి. వీఆర్ గోయింగ్ టు వాటర్ ఫాల్స్ అండ్ ముల్యంగిరి. సో చూద్దాం వే ఎలా ఉందో ఇక్కడ నుంచి. చూద్దాం ముందు ఎక్కడన్నా ఉంటే. కానీ నాకు జనరల్గా మన ఆర్టీపీసీఆర్ టెస్ట్కి ర్యాపిడ్ టెస్ట్కి చాలా డిఫరెన్స్ అనిపించింది కదా. మీద కాదు కానీ ర్యాపిడ్ రిజల్ట్స్ మీన్ ఇఫ్ యూ హ్యావ్ సిమ్టమ్స్ యూ ఈజీలీ ఫైండ్ ఇట్ కదా. ర్యాపిడ్ రిజల్ట్స్ కాబట్టి ఫాస్ట్ చేశారు, అట్ ద సేమ్ టైం టెస్ట్ అయితే చేస్తున్నారు. బట్ మన దగ్గర ఉన్న రెగ్యులర్ టెస్ట్ ఏంటంటే కొంచెం ఎక్కువ కాషియస్గా చేస్తారు. ఇది లెస్ కాషియస్ అని చెప్పాను, బట్ కీపింగ్ ఇన్ మైండ్ అంతమంది పీపుల్కి చేస్తూ ఉండాలి కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేస్తున్నారు అంతే. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ లైక్ 11 కిలోమీటర్స్ ఉంది మొత్తం ఘాట్ రోడ్డు. ఒకసారి
మార్నింగ్ అయితే ఫుల్ అసలు ఫాగీ ఫాగీ ఉండే. అనుకున్నాము ఈరోజు వెళ్తామా లేదా అని, బట్ కొంచెం సన్లైట్ వచ్చింది కాబట్టి సరే ట్రై చేద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాం. బట్ యాక్చువల్గా వెస్ట్రన్ ఘాట్స్ అసలు చాలా బాగుంది. అసలు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాగ్తో ఉంటుంది అని. మన హైదరాబాద్లో చాలా రేర్గా చూస్తాం ఇట్లాంటిది, బట్ ఇక్కడ అసలు సూపర్ ఉంది అసలు వెదర్. మార్నింగ్ అయితే వెహికల్స్ కనిపించవు, మీరు వెళ్ళినా కూడా కొసం అందుకే ఆగి వెళ్ళండి, ఆఫ్టర్నూన్ అయితే కొంచెం లైట్గా సన్లైట్ వస్తుంది అని చెప్పి చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఈ ఘాట్ రోడ్ ఈవినింగ్ 4 నుంచి క్లోజ్ చేసేస్తారు. సో మనకి ఏదన్నా బిఫోర్ 4 వి షుడ్ గో అండ్ కమ్ బ్యాక్. సో ఇప్పుడు మేము బటర్మిల్క్ వాటర్ఫాల్కి వచ్చాము. సో బటర్మిల్క్ ఉంది చూద్దాం, బటర్మిల్క్ ఉందా లేదా అని. యా అసలు ఇదంతా వాటర్ ఫ్లో ఇక్కడ నుంచి ఉంది, కానీ ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి, లీచెస్ చాలా ఉన్నాయంట. సో అదొక్కటి ఉంటుంది. వావ్, ఇది కంప్లీట్ ఆఫ్ రోడ్ యాక్చువల్గా. సో 4x4 వెహికల్లోనే రావాలి, మన వెహికల్లో రావడం చాలా కష్టం. ఈవెన్ దే అలౌ చెయ్యరు కూడా, ఈవెన్ వెళ్ళాలన్నా కూడా. బట్ 700 చార్జెస్. అండ్ ఇక్కడ నెట్వర్క్ అస్సలు ఉండదు, ఓన్లీ బిఎస్ఎన్ఎల్ సిమ్ వర్క్ చేస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ మీరు క్యాష్ తెచ్చుకోలేదు అంటే, బట్ దెర్ ఆర్ ఆల్టర్నేటివ్స్. మాకు ఇప్పుడే తెలిసింది ఒకటి ఏంటి అంటే, ఇక్కడ ఒక ఈ వాటర్ఫాల్కి వచ్చే జీప్స్ ఆగే ప్లేస్ నుంచి ఒక 1 కిలోమీటర్ ముందుకు వెళ్తే ఒక పాయింట్లో నెట్వర్క్ వైఫై మీద కనెక్ట్ అయ్యి గూగుల్ పే చేస్తే దే ఆర్ గివింగ్ క్యాష్. సో లక్కీలీ మేము కూడా మాకు క్యాష్ షార్టేజ్ పడింది. సో అక్కడికి వెళ్ళి మేము తీసుకొని వచ్చుకున్నాం అనమాట. వచ్చాక జీప్ ఎక్కాం. సో మీకు వాటర్ ఫాల్ చూపిస్తాను ఇప్పుడు. సో దిస్ ఈజ్ బటర్ మిల్క్ వాటర్ ఫాల్. వావ్, అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. కానీ చూసి జాగ్రత్తగా కింద. ఓ మై గాడ్, సో ఇది వాటర్ఫాల్. క్రౌడ్ చూశారు కదా. నేను ఇంకా క్యాబ్ పెట్టుకుని మరి తెలిసింది, నా క్యాబ్ తెరిచిందా బట్టలని తెరిచింది. అసలు వాటర్ మాత్రం ఏం చల్లగా ఉన్నాయి అసలు. కానీ చాలా ఈజీలీ యాక్సెసిబుల్, అంటే ఎక్కువ నడిచే అవసరం ఉండదు. ఇంకొకటి మనం వాటర్ ఫాల్ అంటే చాలా చిన్న వాటర్ ఫాల్ అనుకున్నాం. అవును, చాలా పెద్ద వాటర్ ఫాల్ ఇది. చాలా పెద్ద వాటర్ ఫాల్, అంటే హైట్ ఎక్కువ ఉంది. ఫ్లో ఓకే, బట్ డెప్త్ ఏం లేదు వాటర్ ఫాల్ ముందు కూడా. అందుకే యాక్చువల్గా అందరు వచ్చి ఫొటోస్ వీడియోస్. యాక్చువల్గా మేము ఇంకా వేరే లొకేషన్స్ విజిట్ చేసే ఉంది, చడగూడదు అని చెప్పేసి వెళ్ళినాము. అగైన్ జీప్ కూడా వెయిట్ చేస్తున్నాం. సో జీప్ ఎక్కేసి మా ముల్యాంగిరి కవర్ చేసి ఈరోజు హ్యాపీగా హోమ్స్టేలో రెస్ట్ తీసుకోవడమే, వ్యూ ఎంజాయ్ చేస్తూ.
ఒకవేళ మీరు చిక్మంగ్ళూర్ వస్తే కన్ఫర్మ్ ఈ వాటర్ఫాల్ అయితే విజిట్ చేయండి. ఎందుకంటే అంటే ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, పెద్ద మెట్లు ఎక్కడం దిగడం అదంటే ఏం లేదు, హ్యాపీగా వాకబుల్ వాకబుల్ డిస్టెన్స్. వాటర్ కూడా చాలా నీట్ క్లీన్ ఉన్నాయన్నమాట, సో నో ప్రాబ్లమ్. Thanks for watching and do subscribe to our channel.